ఈ లోన్ కూడా క్యాన్సిల్ అయింది బాబు. సరే తీరా, మళ్ళీ ట్రై చేద్దాం. నువ్వైతే రెస్ట్ తీసుకో. నీకు రెంటు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? కొంచెం ఇబ్బంది ఉందండి. 3 నెలల సంది ఇదే ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నావు. రెంటు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అంకుల్ కొంచెం చూడండి, తొందరలోనే ఇచ్చేస్తాం. సరే సరే, ఇంకో పార్ చూస్తా, ఇదే లాస్ట్ టైం. అరే ఆజోనర్ దుబ్బెత్తున్రా, రెంటు ఇవ్వకపోతే మెడలు పెట్టి బయటకు నొక్కేలా ఉన్నాడు. ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాం లేరా, డోంట్ వర్రీ. జామ చెట్టు కాసాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. ఇవ్వర్రాయుడు కారారం కొట్టినట్టు డోర్ బెల్ కొడుతుండు. నీ ఓ మీరా, చెప్పండి. ఏంట్రా మెల్తలు తిరుగుతున్నావు, రెంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఇస్తాంలే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మన ఇల్లేనా? మన ఇల్లేందిరా, మా ఇల్లు. అవును, అందం తర్వాత నువ్వు పుట్టావా, నీ తర్వాత అందం పుట్టిందా? ఏంట్రా బిస్కెట్లు వేస్తున్నావు, పడిపోయి రెంట్ వద్దంటాను అనుకుంటున్నావా? అదంతా కాదు, రెంట్ కావాల్సిందే. జామ చెట్టు కాసాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. చింత చెట్టు కాసాయి చింతకాయలు, చింతకాయలు, చింతకాయలు. జామ చెట్టు కాసాయి జామకాయలు. రెంట్ కావాలి. బ్యూటీ వచ్చినట్టు ఉందే. కడుక్కొచ్చానంటే కమలాసన్లా ఉంటా. మనకు రెంట్లు గింట్లు ఎందుకు, ఆమ్లెట్ తిను. చీ, అదంతా కాదు, రెంట్ కావాల్సిందే. హే, ఆల్రెడీ మీ నాన్న చెప్పిన మళ్ళీ నువ్వు ఇక్కడ? 1 వీక్లో తిరుపతి వెళ్తున్నాం, వచ్చేలోపు రెంట్ ఇవ్వమని మరీ మరీ చెప్పాను నాన్న. సర్లే చెప్పావు కదా, పోయిగా. లాంగ్ జర్నీ చేస్తున్నావుగా, ఇదిగో ఆమ్లెట్ తిన్, ఎంజాయ్ చేయి. చీ, ఓ షిట్, ఇన్సల్ట్ అయింది చాలు, పా లోపలికి. అరే కూర్చోండి, రెస్టారెంట్ గురించి మాట్లాడాలి. అరే మన రెస్టారెంట్ కావాల్సిన ఐటమ్స్ ముందు అడ్వాన్స్ మనీ ఇవ్వాలి. టేబుల్స్, ఫ్యాన్స్, చైర్స్, లైట్స్ ఇవన్నీ కొనాలి మనం. ఫస్ట్ బ్యాంక్ కావాలి మనం. ఇప్పుడు మనం బ్యాంక్ పని మీద వెళ్ళాలి. సరే వెళ్దాం, వెళ్దాం. ఆవులు నేను శుభ్రం బాబు రింగు తీస్తా. జరుగు బే, నేను రాంపోతున్నా, నేను స్టైల్ ఇస్తా. జరుగు. అరే రెడీగారా, పోదామా? అరే మనం బ్యాంక్ లోన్ పని మీద పోతున్నావా, లేక బ్యాంక్ ఓనర్లా పోతున్నావా? చెల్ నడువరే. హలో. హలో. అరే ఈ లోన్ కూడా రిజెక్ట్ అయిందిరా. నాది కూడా రిజెక్ట్ అయిందిరా. నా దగ్గర 1 రూపాయి లేదు. మీరు ఆటోకి వస్తారో, బస్సుకి వస్తారో, లిఫ్ట్కి వస్తారో, ఎట్లన్నారండి? సరే సరే సరే, ఎట్లన్నారండి? లిఫ్ట్కి వస్తారో, ఎట్లా వస్తారో, ఎట్లన్నారండి? సరే ఎలాగోలా వచ్చేస్తాంలే. సరే నేను రూమ్కి వెళ్తున్నా, ఉంటున్నా. అరే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలాగెలా వెళ్దాంలే.
లిఫ్ట్ 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 అండి లిఫ్ట్. నేను వీని లిఫ్ట్ అడిగానా లేకపోతే వీని లివర్లు అడిగానా? అలా చూస్తాడేంటి? ప్రజలందరికీ నిర్లక్ష్యం, మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు అన్నా. లిఫ్ట్ 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 అన్నా. అన్నా థ్యాంక్స్ అన్నా, మీరు చాలా మంచోళ్ళు అన్నా. మీరు చిన్నప్పటి నుండి మంచోళ్ళా, పెద్దవరిగాక మంచోళ్ళు అయ్యారా? అరే అరవింద్ గారు ఇంకా ఇంటికి రాలేరా? వాడు వేరే ఊరు వెళ్ళారా బ్యాంక్ పని మీద, వస్తాడు. ఓ అవునా, సరే. ఓకే థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. తమ్ముడు ఇలా వెళ్తా, నువ్వు ఇలా. ఓకే అన్నా, ఓకే. అన్న నన్ను తువ్వలు వదిలేసి వెళ్ళాడే అన్న, చాలా చెడ్డోడు. అరే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలా? ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలా? ఓ షట్. అరే చీ, ఈ బూటతో ఇబ్బంది అవుతుంది. ఛే, తీసి పారేద్దాం. ఈ అవా చెడా. అరే ఇది గోల్డ్ కాయిన్లా ఉందేంటి? అసలు ఇది గోల్డ్ కాయినేనా? గోల్డ్ కాయినేనా? అయ్యా అరే ఇక్కడ ఉండదు, తొందర రండిరా. అరే అరే నా గోల్డ్ కాయిన్ దొరికిందిరా. అవునా మామయ్య, ఇది గోల్డ్ కాయినేరా? ఎక్కడ దొరికిందిరా? అని వచ్చే ముందు ఏం జరిగిందంటే, అరే నీ కాలికి రక్తం రా. అరే ఈ గోల్డ్ కాయిన్ అమ్మేస్తే మనం ఎంజాయ్ చేయొచ్చురా, మన రెంట్ కూడా కట్టచ్చు. మన రెంట్ ఏంట్రా, ఈ ఇల్లే కొనొచ్చు మామ. రావును, నిజమేరా, నిజమే. మనం రేపు అయితే గోల్డ్ అమ్మేసి డబ్బులు తీసుకొద్దాం. సరేరా, ముందెళ్ళి పడుకుందాంబా. నువ్వైతే ఫస్ట్ డ్రెస్ తీసుకో.
అరే గోల్డ్కైనా అమ్మేసి వస్తాం. నువ్వైతే రెస్ట్ తీసుకో సరేనా? సరేరా. అరే ఈ గోల్డ్కైనా అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తా, ఇక్కడనే వెయిట్ చేయి. సరే తొందరరా. అరే మామ డబ్బులు వచ్చినాయి రా, దీంతో మనం రెంట్ కట్టేయచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మామ. అరే చాలా హ్యాపీగా ఉంది రే, ఇవాళ మనం రెంట్ పైసలు కూడా కట్టేసినాం, మన దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి మామ. అవునరా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అరే ఈ పైసలన్నా జాగ్రత్తగా ఖర్చు పెడదాం. ఏ లౌడా ఖర్చు పెడదాం. అరే మామ నాకు ఎక్కిందిరా, నేను పోయి పడుకుంటా. నాకు కూడా ఎక్కిందిరా. నేను కూడా పడుకుంటా. ఇది ఎక్కడ దొరకంట? ఇదేంది కుంకుమ రక్తమా, ఎంత వస్తుంది? పోదామా? దేనికిరా? అరే బ్యాంక్ లోన్ పని మీద పోవద్దా? ఏ బ్యాంక్లోనే ఏం పోతావురా, దావత్కోదాంపా. దావదాంపా? అరే ఫస్ట్ దావత్కోదాంపా రా. అరే బ్యాంక్ లోన్ పని మీద పోతాంపా, దావత్కోదాంపా. రే నాకు బీర్ కావాలరా. నాకు కూడా కావాలరా. పోయి తీసుకురాపో. తీసుకురాపోరా? ఏ పోయి తీసుకురాపో. ఏ అన్ని పనులు నాకే చెప్తారు. వెనుమా
అందుతి రావోయి సందమామ రావోయి. తాగే దావుతున్నాం కానీ ఏం తింటలేంరా, ఏదన్నా వంట చెప్పు. సరే చేస్తుంది తీరా. రే మన లోపలికి దాగం పారా. సరే బాదా. సందమయ్య సందమ ఊరే అడగడు సద్దా. ఈ బెల్ ఏంటి ఇక్కడ ఉంది? రండి ఇక్కడికి. అరే ఏమైందిరా? అరే గోల్డ్ కాయిన్స్ రా. అరే ఎక్కడిరా? అరే గంటల నుంచి వచ్చాయిరా. ఎట్లా రా? అరే నీ గంట కొడితే గోల్డ్ కాయిన్స్ ఎవరు కాలుతాయో చూడరా. ఇవ్విరా. అరే మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోనరా. కళ్ళు మూసుకోండి ఏందిరా. అరే ఫస్ట్ మూసుకోరా. తీసుకో. రే గోల్డ్ కాయిన్స్ రాలేవండి. అండ్ ఇంకోటి చూసి తీయరా. అరే మళ్ళీ కొట్టరా. అరే మళ్ళీ కొట్టరా. అరే ఒకసారి గంటని. అరే ఈ గంట మీద ఇది రాసిందిరా, కానీ నాకు కూడా ఏం అర్థమవుతలేదు. అరే మనకు వరం దొరికిందిరా, కోటీశ్వరులం అవుతామరా మనం. ఎస్ ఎస్. అరే ఏం లేదురా, గంట డీలింగ్ కొడదా. అరే ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుందిరా. అరే నీకు ఒకసారి కొట్టి చూపిస్తారా? కళ్ళు మూసుకోండి రా, కళ్ళు మూసుకోండి. అరే రాలేవేంట్రా, అరే రాలేవేంట్రా, రాలేదేంట్రా. అరే గంట మూగట్లేదేంట్రా. నాకు అర్థమైపోయింది, అది రాదు. అప్పటికే చెప్తున్నా అత్యాశ పడకురా అని. కరెక్ట్ కాదని చెప్పిన ఎవ్వడన్నా విన్నాడా? ఇట్లయితే నాకేం తెలుసు. ఈ కళ్ళు కనిపించిన ప్లేసే, ఇది కళ్ళు కనిపించిన ప్లేసే, ఇది కళ్ళు కనిపించిన ప్లేసే.
अरे दैवमेद्रा తెలిసి సూర్యోదయమైందని వెళ్ళిపోయింది కావచ్చు. అప్పటికి చెప్తూనే ఉన్నా ఏదో తేడా కొడుతుందని. ఎవరికి తెలుసురా ఇలా జరుగుతుందని? అసలు అరవింద్ గారు ఎక్కడికెళ్ళినా కూడా తెలియదురా. అరే అసలు ఆ దయ్యం మళ్ళీ రావచ్చారా? నాకు తెలిసి మళ్ళీ రాత్రి రావచ్చురా. ఇప్పుడు ఎట్లారా దీని సొల్యూషన్ ఏంట్రా? అరే మన ఊర్లో ఒక అవ్వ ఉందిరా, అవ్వని అడిగితే మనకేమైనా సొల్యూషన్ దొరకచ్చు. మనం రాత్రిలోపే సొల్యూషన్ వెతుక్కోవాలి. అవునారా పోదాం పా. మరి అబ్బా అర్జెంటుగా నీతో మాట్లాడాలి. అబ్బా మాకు సమస్య వచ్చింది. అబ్బా అసలు ఏమైందంటే, రాకీ స్కెచ్ పెన్ అండ్ పేపర్ తీసుకురా. అబ్బా గంట ఇలా ఉంది. చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు దీని గురించి. ఒకప్పుడు 1980 చూడాలి నీకోసం. నాకోసమే కదా, ఏం పర్లేదులే. నేను అందరిలా బాగాలేనని చులకన కదా నీకు. అలా ఎందుకు అంటున్నావే? హా చెప్పు. కిరణ్ మా ఇంట్లో మావారు రోజు ఇడుతుంది. నా వల్ల ఏం అదృష్టం లేదు, ఏం పైసలు లేవు, నా వల్ల కావట్లేదు కిరణ్, చచ్చిపోవాలని ఉంది. అవన్నీ పట్టించుకోకు, అన్నిటికీ ఒక సమయం వస్తుంది. అంతవరకు వేచి ఉంచు, అంతా మంచి జరుగుద్ది. ఏం మంచో ఏమో. సరే సరే ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మావ తిడుతుంది. Thank you.
ఇంకెవరికో సంబతకాలి. నన్ను చూస్తే భయం వేస్తుందా? చనిపోదాం అనుకున్నావు కదా, నన్ను చూస్తే నీకేం భయం? అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నా వాళ్ళ ఇంట్లో పైసలు లేవని, నష్టజాతకు రాలని దరిద్రపు దాన్ని రోజు రోజు తిట్టి చంపేస్తున్నారు. నా కుండ బుద్ధి అయితే లేదు, నేను చనిపోతా. నీకోసం నేను ఒకటి చేస్తా, కానీ నువ్వు నా కోసం ఒకటి చేయాలి. నీకు బంగారు నాణాలు ఇచ్చే గంటనిస్తా, అది నీకెన్నో బంగారు నాణాలు తెప్పిస్తుంది. కానీ ఇది కళ్ళు మూసుకొని రక్తంలో తడిస్తేనే బంగారు నాణాలు వస్తాయి, లేదంటే రాలేదు. నీ అత్యాశ వల్ల ఆ గంటని 6 సార్ల కంటే ఎక్కువ కొడితే నీకు తెలియకుండానే ఆ గంటె నీ గొంతులో కూర్చుకుంటుంది. నీ ఆత్మ ఆ గంటలో కలిసిపోతుంది. నువ్వెప్పటికీ అత్యాశ పడకు, నాకు దీనితో అవసరం లేదు, ఇదిగో నీకు ఇస్తున్నా. కానీ నువ్వు నా కోసం ఒకటి చేయాలి, నీ రక్తం కావాలి. కన్నెల రక్తం తాగితే నాకు మరణం అనేదే లేదు, బ్రతుకుతూనే ఉంటా. నాకు నువ్వు వరం ఇచ్చావు, నీకు ఇది కూడా చేయలేనా? కిరణ్, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకోసం వస్తున్నా. నాకు వరం దొరికింది కిరణ్. సరే సరే, కంగారు పడకు, ఏమైందో చెప్పు. కిరణ్, నాకు బంగారు నాణాలు ఇచ్చే గంట దొరికింది. అసలు ఏం జరిగిందంటే, అలా ఎలా జరుగుద్ది? ఓసారి చూపించు. ఏది మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు, ఇంకోసారి మళ్ళీ కొట్టు. కిరణ్, మన జీవితాలు మారుతాయి, ఇక నన్ను ఎవ్వరు తిట్టరు. ఇంకోసారి మళ్ళీ కొట్టు. కొట్టకూడదు. నా కోసం వచ్చినేమో అనుకున్న కిరణ్, కానీ బంగారు నుంచి గంట కోసం వచ్చినాం అని ఇప్పుడు తెలిసింది. చెట్ల నుండి చూసినా నాకు తెలుసు కిరణ్. ఏమై ఉండిద్ది? నీకు బంగారు నాణాలు ఇచ్చే గంటనిస్తా, అది నీకెన్నో బంగారు నాణాలు తెప్పిస్తుంది. నీ అత్యాశ వల్ల ఆ గంటని 6 సార్ల కంటే ఎక్కువ కొడితే నీకు తెలియకుండానే మళ్ళీ ఇటే వస్తుందిగా, ఎదురు చూస్తా. Thank you.
ఇలాంటి వస్తువులు ఏ మనిషికి దొరకకూడదు. స్వార్థంతో మనుషుల్ని చంపేస్తారు. దీనికి పరిష్కారం ఏమిటి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? అతడు రెండు కొండలను బతికే ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. అక్కడికి వెళ్తే సమాధానం దొరకవచ్చు. నీకోసం వచ్చినామని నీకెలా తెలుసు? నేను చేసిన తప్పు నాకు తెలీదా? నేను చేసిన తప్పు ఆ అమ్మాయికి గంట ఇవ్వడం. ప్రతి కన్యా రక్తం పీలుస్తూ బతికేస్తున్నా. దయ్యం చనిపోయినట్టేనా? మళ్ళీ రాదా? మళ్ళీ రాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా అత్యాశ పడకు. అరే, మనం ఆ రోజు అత్యాశపడకుండా ఉండబోతే అరవింద్ గారు ఇంకా బతికే ఉండేటోడ్రా. అవును. నాకు ఆ రోజు ఈ రెండు గోల్డ్ కాయిన్స్ దొరికినాయిరా. అవునా? ఈ గోల్డ్ కాయిన్స్తో మనం అనుకున్న రెస్టారెంట్ పెట్టాలి. అలాగే మిగిలిన పైసలు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దాం. సరేరా, ఈ గోల్డ్ కాయిన్స్తోనైనా మన పనులన్నీ జాగ్రత్తగా చేద్దాం.